విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన పలువురు నాయకులు, కార్యకర్తలు, సుమారు 200 మంది, 2 బస్సులు మరియు కార్లలో అమరావతికి బయలుదేరారు. గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలోకి చేరనున్నట్లు మాజీ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివివి గోపాలరాజు అన్నారు. నియోజకవర్గంలోని బొండపల్లి, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా గోపాలరాజు మాట్లాడుతూ, ఇప్పుడు పాతతరం విలువలు భాజపాలో నశించాయని, కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో పాతవారిని, నమ్మకంగా పనిచేసేవారిని పక్కన పెడుతున్నారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తోందని, అందువలన భాజపా వైఖరి నచ్చక తేదేపాలో చేరుతున్నట్లుగా చెప్పారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజారు 3 మండలాలకు సంబంధించిన 95% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి వాళ్ళ పెద్దలు ఇవాళ కేఎన్ నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇవాళ అమరావతికి పయనమయ్యి ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. దీనికి రేపు ఉదయం 10 గంటలకి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ సభ్యత్వం తీసుకుంటాం. దీనికి 2 కారణాలు. 1, పార్టీ కొత్తగా జిల్లాలో, రాష్ట్రంలో నాయకత్వం కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పాత తరం పూర్వం నుంచి అద్వానీ గారు, వాజ్పేయి గారు చూపించినటువంటి విలువలు వాళ్ళ భారతీయ జనతా పార్టీలో నశించినాయి. ఇవాళ కొత్త వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇవాళ పాత వారిని సిన్సియర్గా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1, పార్టీ వ్యవహారాలు నచ్చక. 2, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వివక్ష చూపిస్తుందో, ఇవాళ విభజన చట్టంలో ఇవ్వాల్సినటువంటి హామీలు ఏవి కూడా 1% కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇవాళ రాజకీయంగా వారు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రాంత ప్రజల విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ దోషిగా చూస్తున్నారు. ఈ సమయంలో ప్రాంత ప్రజలకు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు రానందుకు నిరసనగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు అశోక్ గౌతరాజు గారు, ఇక్కడ పెద్దలు కేఎన్ నాయుడు గారు గెలుపు కృషి చేయడానికి, అలా మేమందరం కూడా మిత్రులు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెంది ఇవాళ మరలా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. వేరే ఏ పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లలేదని సిన్సియర్గా మేము నమ్ముతున్నాం. చదువు మేమందరం కూడా సిన్సియర్గా తెలుగుదేశం పార్టీలో చేరడానికి వాళ్ళ ప్రయత్నం అవుతున్నాం. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, వాళ్ళ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల మేలు జరగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.